వాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ అని నమశివాయ మంత్రంలో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రాశారు శంకరుల వారు. దానికి పంచాక్షరీ స్తోత్రం అని పేరు. అందులో మందాకినీ సలిలము ఆకాశగంగా జలము చేత అభిషేకము పొందబడేవాడా అని శివుణ్ణి వర్ణించాడు ఆయన. రోజు ఆ చల్లని మందాకినీ జలాన్ని మంచి బిందెలతో రాగి బిందెలతో పట్టుకెళ్ళి తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో అర్చకులు లింగం మీద పోసి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం ఒకప్పుడు నా అదృష్టవశాత్తు చూడగలిగాను. అది పరమ పవిత్రమైన మందాకిని గనక ఆ రోజుల్లో అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేవారు కాదు. కేదారం వరకే వస్తారు కానీ కేదారం దాటి పైభాగంలో మందాకిని పుట్టే స్థలంలోకి మానవ మాత్రుడు వెళ్ళలేడు. అందుకని సుకుడు అక్కడికి వెళ్ళి అదృశ్యం అయిపోయాడు. ఆ మందాకినిలో స్నానం చేయడానికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు. వీళ్ళు దేవతా స్త్రీలు, అప్సరసలు. దేవతా స్త్రీలైన అప్సరసలు చలికాలంలో కూడా వాళ్ళకి చలి అయ్యేది గనక, వాళ్ళకి మనకు మళ్ళీ చలి వేడి ఉండవు గనక వస్త్రాలు తీసి పక్కన పెట్టి పవిత్రమైన మందాకినిలో స్నానం చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ జలక్రీడలు ఆడారట. జలక్రీడలు ఆడాక బట్టలు ధరించి శివుడు దర్శనం చేసుకుందామని వాళ్ళ ఉద్దేశం. అందుకని ఆ మందాకినిలో ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఏది జలక్రీడలు ఆడుతూ వివస్త్రలుగా ఉన్న అప్సరసల కళ్ళ ముందు నుంచి యువకుడు, అందగాడు, దిగంబరుడు అయిన సుకుడు వెళ్ళాడు. ఆ సుకుడిని చూసి వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఒక నమస్కారం చేసి దిగంబరంగానే జలక్రీడలు ఆడుకుంటున్నారు. కాసేపటికి వెనక కుమార కుమార అనుకుంటూ అక్కడికి వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడు పెద్ద పెద్ద గడ్డాలతో ఉన్నాడు. గడ్డం ఎర్రబడిపోయింది అప్పటికే. ఆయన వయస్సులో పెద్దవాడు, సుకుడిలో యువకుడు కాదు. ఈయన దిగంబరుడు కాదు, వస్త్రాలు ధరించాడు. వస్త్రములు ధరించి పెద్ద వయస్సులో ఉన్న వ్యాసుడు అక్కడికి కుమార అంటూ రాగానే, అబ్బో వ్యాసుడు వచ్చాడు, మనం బట్టలు లేకుండా ఉన్నాం, ఆయన మనల్ని చూస్తే ఆయనకి మనకి కూడా ఇబ్బంది అని స్త్రీలు తొందరపడి ఒడ్డు మీదకు వచ్చి కంగారు కంగారుగా ఒడ్డు మీదకు వచ్చి బట్టలు కట్టుకున్నారు. ఓ పక్కన కొడుకు దూరం అయిపోయాడు, ఆయన పంచభూతాల్లో కలిసిపోయాడు అనుకుంటూ కూడా, పంచభూతాల్లో కలిసిన కొడుకును తలుచుకుంటూ కూడా వీళ్ళు పంచెలు కట్టుకోగానే మహాత్ముడు వ్యాసుడికి కొంచెం బాధ కలిగింది. అందుకని అప్సరసల్ని పిలిచి, అప్సరసల్లారా నన్ను ఇంత అవమానించారేమిటి అన్నాడు. మేము నిన్నెక్కడ అవమానం చేశామండి అంటే, మరి నన్ను చూడగానే మీరు బట్టలు కట్టుకున్నారంటే నన్ను అవమానించినట్టు కాదా అన్నాడు ఆయన. బాగుందండి, మా బట్టలు మేము కట్టుకుంటే మిమ్మల్ని అవమానించడం ఏమిటి? దిగంబరంగా ఉన్నాం గనక పెద్దలు మీరు వస్తే అలా దిగంబరంగా ఉండడం బాగుండదు గనక మేము బయటకు వచ్చాము, చీరలు కట్టుకున్నాం అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన, అక్కడే నాకున్న బాధల్లా, మీ కళ్ళ ముందు నుంచి దిగంబరుడైన యువకుడైన సుందరుడైన నా కుమారుడు వెడితే వాణ్ణి చూచి సిగ్గుపడలేదు, అనుమానించలేదు, మీరు గొడ్డలు కట్టుకోలేదు. నా బిడ్డను చూసి గొడ్డలు కట్టలేదు కానీ ముసలాండి నన్ను చూసి బట్టలు కట్టారు. అంటే నేను మిమ్మల్ని చూసి ఏదైనా చేస్తానని నా శీలాన్ని మీరు శంకించినట్టుగా కదా అనగా అందులో సందేహం ఏమిటన్నారట వాళ్ళు. నీకు నీ కుమారుడికి చాలా తేడా ఉన్నది. నీ కుమారుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, స్త్రీలు పురుషులు అనే భేదభావం లేదు. ఆయన ఎవరిని చూసినా ఇదేదో అందగత్తే బట్టలు లేకుండా ఉంది అనే ఊహతో చూడ్డు. ఈమెలో అమ్మని చూస్తాడు, ఆయనలో విష్ణువుని చూస్తాడు, ప్రతి ప్రాణిలో పరమాత్మని చూస్తాడు. ఆయనకి జీవులలో భగవంతుడు తప్ప స్త్రీ పురుష నపుంసక జంతు పక్షి భేదం కనపడదు. అంతటి మహాత్ముడు ఆయన. కానీ నీలో ఇంకా స్త్రీలు పురుషులు, అందులో మళ్ళీ పడుచువాళ్ళు ముసలివాళ్ళు గొప్పవాళ్ళు తక్కువవాళ్ళు అనే భేదబుద్ధి ఉంది కాబట్టే కొడుక అని ఏడుస్తున్నావు. ఆయనకి ఆ ఏడుపు లేదు కాబట్టి నీకు కామం పుట్టించడం ఇష్టం లేక మేము బట్టలు కట్టుకున్నామన్నారట. అప్పుడు వ్యాసుడు ఆనందించాడు, దుఃఖించాడు. ఎందుకు ఆనందించాడు, ఎందుకు దుఃఖించాడు? నన్ను మించిన మహానుభావుడు సకల ప్రాణులలో పరమాత్మను చూసే సాధకుడు నా కొడుకు అని ఆనందం కలిగిందట. కొడుకు గొప్పవాడైతే తండ్రికి ఆనందం కలుగుతుంది. మరి ఎందుకు దుఃఖించాడు? ఆ కొడుకు వంటి కొడుకు నాకు దక్కకుండా దూరం అయిపోయాడు. అంత సాధన నాకు ఎలాగోలేదు. కనీసం అటువంటి కుమారుడు నా ఇంట్లో ఉండేవాడిని చూచి నేను తరించేవాణ్ణి. ఉత్తముడైన కొడుకు నాకు దక్కకుండా అదృశ్యం అయిపోయాడే, అటువంటి కొడుకు దూరం అయ్యాడే అని దుఃఖం కలిగిందట పాపం. కొడుకు ఉత్తముడైనందుకు ఆనందం,
ఆ ఉత్తముడు తన దగ్గర లేకుండా తనకు దూరం అయిపోవడం వల్ల దుఃఖము కలిగాయి. కానీ చేసేది లేదుగా. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయన సుఖుడు ఎప్పుడు పెడితే అప్పుడు నీకు కనబడ్డు, ఈ ప్రాణులందరిలో ఐక్యమైపోయాడాయన, పరమాత్మలాగా ప్రతి ప్రాణిలో ఉన్నాడు, ఈ స్తంభంలో చెట్టులో కొండలో పుట్టలో కూడా కలిసిపోయాడు, వాణ్ణి నీకు నువ్వు చూడలేవు, కానీ నీకు పుత్ర వ్యామోహం ఉంది కనుక నీకు ఉపకారం చేస్తాను. నువ్వు ఎక్కడికి వెడుతున్నా నీ ముందు నీ కొడుకు నీడ కింద కనబడతాడు. సుఖుడు కనబడ్డగాని సుఖుడి నీడను చూచి ఆనందించు, ఇతడు ఛాయాసుకుడు అన్నట్ట. అనగానే వ్యాసుడికి ఎదురుకుండా ఒక నీడ కనపడింది, ఆ నీడ అచ్చం వాళ్ళ అబ్బాయిదన్నమాట. పోన్లో కొడుకు లేకపోయినా కొడుకు నీడన్నా కనబడుతోంది కదా అనుకుని దుఃఖపీడ నుంచి బయటకు వచ్చాడు ఆయన. ఆ నీడను చూసి ఆనందించాడు. ఇంకా నా జీవితంలో నా కుమారుడు నాకు దక్కడా, మళ్ళీ కనపడడా అని అడిగాడు వ్యాసుడు. కనబడతాడు. ఎప్పుడైనా భాగవతం కానీ దేవీ భాగవతం కానీ నువ్వు చెబితే, భాగవతం అంటే ఆయనకి ఇష్టం కనుక భాగవతం వినడానికి ఆయన ప్రత్యక్షమవుతాడు. నీ కుమారుణ్ణి నీవు తిరిగి చూడాలనుకుంటే భాగవతం ఒక్కటే సుకుడిని ఆకర్షిస్తుంది. ఇంకా దేనికి లొంగట్టయన, ఏ ప్రసాదానికి లొంగడు, ఏ లడ్డూకి కూడా దొరకడాయన. ఒక్క భాగవతం జరిగితే మాత్రం అక్కడికి వచ్చి కూర్చుని దర్శనమిస్తాడు అన్నాడు. అప్పుడు కొంత బాధ దిగమింగుకుని ఈయన నారదుని దగ్గరికి వెళ్ళి, నారద మహర్షి, నా జీవితం చాలా విచిత్రమైనది, గొప్ప గురువుని, వ్యాసుడంటే జగద్గురువు అని పిలువబడ్డాడు అలాంటి గురువుని, పురాణాలు రాసిన వాణ్ణి, ఉత్తమ పుత్రుణ్ణి పొందాను, పొందే ముందు కొంతకాలం సంసార వ్యామోహం పొందాను, ఇప్పుడు అన్నిటికీ అతీతమయ్యాను, ఇప్పుడు నేను ఏమి చేస్తే జీవితంలో సంసార వ్యామోహం పొందనో ఆ మార్గం నాకు చెప్పు అనగా, నీకు ఒక గొప్ప మార్గం చెబుతున్నాను, అదే శ్రీమద్ దేవీ భాగవతం. కోటి శ్లోకములతో ఒకప్పుడు బ్రహ్మ రాశాడు దేవీ భాగవతాన్ని, కోటి శ్లోకములు దేవతలకు ఇచ్చాడు, దేవతలు కాబట్టి కోటి శ్లోకాలు చదువుతారు, కానీ ఇది మానవ లోకానికి వస్తే ఎలాగా అనుకుని బ్రహ్మ ఈ కోటి శ్లోకాలు నారదునికి ఇచ్చి లక్ష శ్లోకాలకి కుదించమన్నట్ట. అప్పుడు నారదుడు లక్ష శ్లోకములతో దేవీ భాగవతం రాశాడు. నారదుడు వ్యాసునికి చెబితే వ్యాసుడు పరమ పవిత్రమైన శ్రీమద్ దేవీ భాగవతం 9 రోజులు దీక్షతో 18,000 శ్లోకములతో లోకానికి ఈ కథని అందించాడు. కథ రాయడమే కాదు, రాశాక కథ చెప్పడానికి ఒక గొప్ప శ్రోత కావాలి. చెప్పడంలో వక్తారం అని చెబుతాడు, వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా, భాగవతం చెప్పేటటువంటి వాడిని వక్త అంటారు. భాగవతం చెప్పేవాడిని, భాగవతంలో సందేహాలు అడిగేవాడిని, శ్రోతృన్ అంటే వినేటటువంటి వారిని, గంగానదిలో మునగడం వల్ల గంగ ఎలా అయితే మునిగిన వాడిని పవిత్రం చేస్తుందో అలాగే ఈ కథ అనేటటువంటి గంగ ఈ ముగ్గురిని పవిత్రులు చేస్తుంది. ఇందులో అగ్రతాంబూలం అనగా విన్నవాడు ముందుగా ముక్తి పొందుతాడు. ముగ్గురూ గొప్పవాళ్ళేట, వక్త గొప్పవాడే, ధర్మ సందేహాలు అడిగేవాడు గొప్పవాడే, వినేవాడు గొప్పవాడే, కానీ వెనక నుంచి మోక్షం ఇస్తానన్నాడు ఆయన. ఎందుకంటే వినడం కష్టం కనుక, వినడంలో చాలా ఏకాగ్రత కావాలి. అలా భాగవతాన్ని మహాత్ముడు అందించి మంచి శ్రోత కోసం వెతికాట. అప్పుడు ఆయన అదృష్టవశాత్తు జనమేజయ మహారాజు దొరికాడు. పరీక్షిత్తు తక్షకుడనే పాము కాటు తిని మరణించాడుగా. మరణించే ముందు భాగవతం విని కూడా చావడానికి ముందు భయపడద్దని సుకుడు చెప్పిన మాట పక్కన పెట్టాట ఆయన. ఒకసారి మీరు భాగవతం 12వ స్కంధంలోకి వెళ్ళండి, అందులో సుకుడు చిట్ట చివరిగా ఏమంటాడు, నాయనా పరీక్షిత్తు ఇంత కష్టపడి నీకు భాగవతం చెప్పాను కాబట్టి నీకు శరీర వ్యామోహం పోవాలి, నేను చచ్చిపోతాననే భయం నీలో తొలగాలి, హరిని సేవించు నీకు మోక్షం వస్తుంది అన్నాడు. ఏను మృతుండనవుదునని ఎంత భయం భూమనంబు లోపలను సంభవంబు గల మానవ కోటికి చావు నిక్కమవుగాన హరింతలంపుము ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిలో మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్ నేను మరణిస్తాను. ఎప్పుడో ఒకప్పుడు భూమి మీద పుట్టినవాడు చచ్చి తీరవలసింది. ఒకసారి భూమి మీద జన్మమెత్తామంటే ఈ జన్మను విడిచిపెట్టి మరణం పొంది మళ్ళీ ఇంకో లోకానికి వెళ్ళవలసిందే.
కాబట్టి చచ్చిపోతానని భయం ఎందుకు? తప్పదు, చావు. రేపు తక్షకుడు వస్తాడని, కాటు తింటానని, మృతి పొందుతానని భయం మాత్రం పొందకు. మరణించే ముందు హరినామస్మరణ చెయ్యి. మరణ సమయంలో హరినామస్మరణ చేస్తే తప్పక వైకుంఠానికి ఎడతావు, నీకు భూలోకంలో జన్మరాదు, మాధవలోక నివాస సౌఖ్యం పొందుతావని చెప్పాడు. చెప్పిన చివరి క్షణంలో తక్షకుడిని చూడగానే భీతి కలిగింది ఆయనకి. ఇదే దేవీ భాగవతంలో చెప్పిన మాట. ఆ భీతి కలగకుండా హరి అని ఉంటే ఆయన మోక్షం పొందేవాడు. కానీ ఏం చేస్తాం, ఎంత గొప్పవాడికైనా ఏదో చిన్న లోపం పెడతాడు భగవంతుడు, ఒక్క పిసరు లోపం పెడతాడు. భయం కలిగింది ఆయనకి. దానివల్ల ఏమైపోయింది, ఇటు నరకానికి పోలేదు, ముక్తికి వెళ్లకుండా మధ్యలో అల్లాడిపోయాట. భయముతో మరణించువాడు ఇటు స్వర్గము చేరడు, నరకము చేరడు, ముక్తి పొందడు, మధ్యలో త్రిశంకు స్వర్గంలో ఆకాశంలో అల్లాడిపోతాడు. అందుకని వ్యాసుడు ఒక రోజున పరీక్షిత్ అల్లాడిపోతున్నాడని కనిపెట్టి జనమేజయుని దగ్గరకు వచ్చాడు. జనమేజయుడు వ్యాసుణ్ణి పూజించాడు. ఎందుకంటే వ్యాసుని వల్లే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టారు. పాండురాజు యొక్క సంతానమే పాండవులు. ఆ పాండవుల్లో అర్జునుడికి ఫల్గునుడు అని పేరు. ఆ ఫల్గున కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. కాబట్టి వ్యాసుని యొక్క వంశంలో మునిమనవుడే పుట్టాడు ఆయన. అందుకే వ్యాసునికి భక్తితో పూజించి, ప్రభు గురుప్రభు నీ పాదసేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది, మహాత్ములు ఊరకే రమ్మంటే వస్తారా, కాలక్షేపానికి వస్తారా, రారు. మాలాంటి వాళ్ళ ఇంటికి నీలాంటి మహాత్ములు వచ్చారంటే మాకు ఉపకారం చెయ్యాలనే కోరిక ఏదో మీ మనస్సులో ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఏం పని మీద వచ్చామంటే, మీ నాన్నగారు చివరి క్షణంలో భయం పొంది, తక్షకుణ్ణి చూచి భీతి పొంది, హరినామస్మరణం చెయ్యక హరిమన్నాడు. దానివల్ల ఆయన మోక్షం లేక అల్లాడిపోతున్నాడు. ఆయనకి ముక్తి కలగాలి. ముక్తి కావాలంటే 9 రోజులు నేను నీకు దేవీ భాగవతం చెబుతాను. నవాహయజ్ఞేన పునంతితే కలౌ. నువ్వు కలియుగంలో అడుగుపెట్టేశావు అప్పుడు. ఎందుకని, శ్రీకృష్ణుడు అవతారం సమాప్తం చేయగానే కలియుగం ప్రారంభమయ్యింది. ఈ కలియుగంలో మానవులు 9 రోజులు దీక్షతో దేవీ భాగవతం వింటే ఎంత పాపాత్ముడైనా సరే పునంతి, పవిత్రులవుతారు. అందువల్ల నీకు దేవీ భాగవతం చెబుతాను విను అని జనమేజయుడిని శ్రోతగా కూర్చోబెట్టి 9 రోజుల పాటు స్వయంగా చెప్పాట ఆయన. ఇంతవరకు ఆయన ఏ పురాణమైనా సూతునికి చెప్పి సూతుని ద్వారానే వ్యాపింపజేయించాడు. కానీ దేవీ భాగవతం స్వయంగా చెప్పాడు ఆయన. స్వయంతు శ్రవయామాస జనమేజయ భూపతిం. జనమేజయ మహారాజు గారికి ఒక సంసారంలో ఉన్న వ్యక్తి దగ్గరికి తానే స్వయముగా వచ్చి వినిపించాడు. అందుకే దేవీ భాగవతం అంత గొప్పది. స్వయంగా వ్యాసుడు ఒక ఇంటికి వచ్చి ఆ ఇంట్లో పురాణం చెప్పడం ఇదే మొదటిసారి. ఇంత పూర్వం మనం ఏం చెప్పుకున్నాం, మధుకైటపుల్ని విష్ణువు చంపాడు, బ్రహ్మని రక్షించాడు. సకల లోకేశ్వరుడైన విష్ణువు, బ్రహ్మ ఈ వధానంతరం కలుసుకున్నారు. సరిగ్గా వాళ్ళిద్దరూ ఆ పాలసముద్రంలో ఉన్న సమయంలో వారి దగ్గరికి శివుడు వచ్చాడు. ఇప్పుడు త్రిమూర్తులు ముగ్గురు ఒక చోట చేరారు. ఒక ఆయన బ్రహ్మ. అప్పుడే మధుకైటభ వధ జరిగింది కనుక ఆ మెదళ్ళ గుజ్జుతో భూమి ఏర్పడింది. భూమికి మేదినేని పేరు రావడం కాదు, దాని అంతరార్థం తెలుసుకోవాలి. అసలు అంత పూర్వం భూమి అనే పదార్థమే లేదు, ఆ మేధస్సుతోటే ఏర్పడింది. అందుకే మేదిని అని పేరు వచ్చింది. అంత పూర్వం భూమి ఉంటే బ్రహ్మ ఎప్పుడో సృష్టి చేసేవాడు. భూమి ఇలా సృష్టి చేయబడింది తక్కిన భూతములను తనలో కలుపుకుని. ఇప్పుడు భూమి ఏర్పడింది, బ్రహ్మ ఎలాగో సృష్టికర్త ఉన్నాడు, బ్రహ్మని రక్షించిన శ్రీహరి ఉన్నాడు. అందుకని వారి దగ్గరికి శివుడు చేరాడు. ముగ్గురు కలిసి మళ్ళీ సృష్టి చేద్దాం అనుకున్నారు. కానీ బ్రహ్మగారికి ఎలా ప్రాణుల్ని సృష్టించాలి అనే ఆలోచన రాలేదు. అప్పుడు ఆయన, నాకు సృష్టి చేయడానికి కావలసిన జ్ఞానం లభించడం లేదన్నాడు. సృష్టి అంటూ చేస్తే కదా భగవంతుడు వాసుదేవుడు పోషిస్తాడు, పోషణ అంటూ ఉంటే కదా ఈ జీవులు ముసలివాళ్ళయ్యాక సంహారం చేయడం, కాబట్టి ముందు నువ్వు సృష్టి చెయ్యవలసిందే అన్నాడు మళ్ళీ శ్రీహరి. ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మగారు కూడా అలాంటి ప్రారంభ సమస్యలో పడ్డాడు. అప్పుడు ఆకాశం నుంచి తప అనే శబ్దం వినపడింది, తపించండి అని. తపస్సు ఎలా చెయ్యాలి అన్నారు వీళ్ళు. అప్పుడు వారికి ఒక పరమసుందరి కనపడింది, ఒక భువనేశ్వరి, భువన సుందరి దర్శనమిచ్చింది. నేను మీ దగ్గరికి ఒక విమానం పంపిస్తాను. కాజేశాహ
కురు కార్యాని కా అజ ఈశాహ కాజేశాహ. ఎంత అందమైన సమాసం వేశాడండి వ్యాసుడు. కా అంటే విష్ణువు, అజ అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు. ముగ్గురిని కలిపి క అజ కాజ, కాజ ప్లస్ ఈశ కాజేశ బహువచనం గనక కాజేశాహ. ఓ విష్ణు బ్రహ్మ ఈశ్వరులారా అని ఒక్క ముక్కలో సమాసం చేశాడు. మనుచరిత్రలో ఓ పెద్ద పేరా ఉంటుంది తీర్థయాత్రలకి సంబంధించింది. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరస తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోగ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల చలువకు విలువ ఇయ్యది. అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢౌకమాన జరదిందు బింబగళద మృత దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు వడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ ధరణీరుహ సందోహ దోహద ప్రధానాసమాన ఖేలదైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగళు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మత జలశ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురు వింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబు సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ణు గండ యుగలుండగుచు ప్రవరుండతనికిట్లనియే. శివుడు కైలాస పర్వతంలో ఉన్నాడు. ఆయన మెడలో వాసుకి అని ఒక సర్పం ఉన్నది. శివుడి మెడలో ఎవడుంటారు? వాసుకి. ఈ వాసుకి పెళ్ళయ్యింది. కానీ ఆయన ఎప్పుడూ శివుడి మెడలో ఉద్యోగం ఏంటో శివుడు ఒక్కసారి కూడా ఆయన వదిలిపెట్టట పాపం. ఎప్పుడూ శివుడి మెడలోనే ఉండడం వల్ల పెళ్ళయ్యింది కానీ భార్యల మొహం చూసే అవకాశం ఆయనకి లేకపోయింది. ఆయన భార్యలు ఆడపాములు. ఈ శరీరపు వేడి తగ్గించుకోవడానికి అవన్నీ భూలోకానికి వచ్చాయి. భూలోకంలో మలయము అని ఒక పర్వతం ఉన్నది. ఇప్పుడు దాన్ని మనం మలేషియా అంటున్నాం. మలయ పర్వతానికి వచ్చాయట ఈ ఆడపాములు శరీరపు బాధ తాపం తగ్గించుకోవడానికి. ఆ చెట్లకు చుట్టుకున్నాయట. చుట్టుకోగానే ఆ పచ్చకర్పూరము, ఈ ఏలకులు, ఈ లవంగాలు, ఈ గంధం యొక్క చల్లదనం వాటి శరీరానికి తగిలి భర్తకి దూరంగా ఉండడం వల్ల ఉన్న కామతాపం తొలగిపోయిందిట. అంధకరిపు కంధర భోగ వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేళ్ళత్ ఏలా లత వలయంబగు మలయంబునంగల చలువకు విలువ అయ్యేది. దీనికి అర్థం ఇదన్నమాట. ఇంతంత ముద్దల కింద వాళ్ళు అపూర్వ భావములతో ఆ వచనాలు రాశారు. వ్యాసుడు అందంగా కాజేశాహ, ఓ విష్ణు బ్రహ్మరుద్రులారా, మీరు సృష్టిస్థితి లయములు చెయ్యడానికి నా దగ్గరకు రమ్మని పిలుస్తున్నాను. మీరు నా దగ్గరకి మీ అంతటి మీరు రాలేరు. ఇదిగో మీకోసం విమానం పంపుతున్నాను. నేను పంపే దివ్య విమానము ఎక్కి నా లోకానికి వస్తే మీకు సృష్టిస్థితి లయాలు చేయడానికి కావలసిన శక్తినిస్తాను అన్నది ఆకాశంలో నిలబడిన అమ్మవారు. వాళ్ళు అలాగే అమ్మా అన్నారు. తక్షణం అక్కడికి మహావేగముగా ఒక విమానం వచ్చింది. ఝటిత్యేవం వేగేన, మహావేగముగా ఆ క్షణమే వచ్చింది ఒక వేగం. వేగపూరితమైన విమానం అక్కడికి వచ్చింది. ఆ విమానం ఎలా ఉంది? పూర్తిగా పుటము పెట్టిన బంగారముతో చెయ్యబడింది. ఎక్కడ కల్తీ లేనది అటువంటి బంగారపు విమానం. ఆ విమానమునకు ఏ వైపు చూసినా నవరత్నములు తాపడం చేయబడి ఉన్నాయి. పగడాలున్నాయి, ముత్యాలున్నాయి, పచ్చలున్నాయి. మళ్ళీ పచ్చల్లో కూడా గరుత్మంతుడు ఏ ఆకారంలో ఉంటాడో అటువంటి గరుడ మరకతాలున్నాయి, మాణిక్యాలున్నాయి, వజ్రాలున్నాయి, వైడూర్యాలున్నాయి, గోమేధికాలున్నాయి, నీలాలున్నాయి, పద్మరాగాలున్నాయి, పుష్యరాగాలున్నాయి, కనక పుష్యరాగాలున్నాయి. ఇటువంటి నవరత్నముల చేత ఖచ్చితమై ఉంది ఆ విమానం. ఆ విమానమునకు పైనుంచి కిందకి ముత్యాల గొడుగులు వేళ్లాడుతున్నాయి. అటువంటి పవిత్రమైన విమానము మహావేగముగా ఆకాశ మార్గంలో వారికి కనబడింది. ఆకాశంలో అలా నిలబడింది. వెంటనే త్రిమూర్తులు ఆ విమానం దగ్గరకు వచ్చారు. కొత్తగా వాహనం కొన్నప్పుడు దాన్ని పూజించకుండా అందులోకి ఎక్కకూడదు. కొత్తగా ఏ కారు కొన్నారు, టపేలు పట్టుకొచ్చి అందులో ప్రయాణం చేయకూడదట. దానిని ఎక్కడికో చోటకో గుడి దగ్గరికి తీసుకెళ్ళి లేక గురువుల దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేయించి అప్పుడు కుటుంబ సమేతంగా అందులో ఎక్కి ప్రయాణం చేయాలి. దానికి వాహన పూజ అని పేరు.
వాహనములో తూర్పు దిక్కు భాగంలో ఇంద్రుడు, తక్కిన భాగాలలో యముడు, యమకింకరులు కొలువై ఉంటారు. కాబట్టి వాహనమునకు అధిష్టాన దేవతలు ఇంద్ర, యమ, యమకింకరులు, వీళ్ళని పూజించాలి. అందుకే అక్కడ మంత్రాల్లో కూడా ప్రత్యేకంగా యముణ్ణి ఆహ్వానం చేసి, యముడు నిన్ను తూర్పు దిక్కున ఆగ్నేయంలోను, దక్షిణంలోను, నైరుతిలోను, పశ్చిమంలోను, వాయవ్యంలోను, ఉత్తరంలోను, ఈశాన్య దిక్కులోను, పైభాగంలోను, అధోభాగంలోను రక్షించుగాక. ఈ వాహనము ఎక్కడా దేనివల్ల ప్రమాదం పాలవ్వకుండా మీ కుటుంబమునకు వాహనము సేవ చేయుగాక. త్రిమూర్తులు కూడా విమానం వస్తే ఎక్కలేదు. అందువల్ల చెబుతున్నాను ఈ మాట మీకు. ఆకాశం నుంచి అమ్మవారు దివ్య విమానం పంపింది. ఆ విమానాన్ని యథాశక్తిగా పూజించారు. విమానం చుట్టూ ప్రదక్షిణ చేశారు. భక్తితో నమస్కరించారు. అప్పుడు వినయముగా కుడికాలు లోపల పెట్టి విమానం ఎక్కారు. ఎప్పుడు వాహనంలోకి ముందు కుడికాలు పెట్టాలి. సాధ్యమైనంత వరకు ఎప్పుడు మొట్టమొదటిసారిగా వాహనంలో అడుగు పెడుతున్నప్పుడు కుడికాలు లోపల పెట్టండి. ఎందువల్ల అత్తాకోడలు ఐకవచ్యంతో ఉంటారంటే కుడికాలు లోపల పెట్టించి కోడల్ని లోపలికి ప్రవేశపెట్టి అత్తగారు స్వయంగా మంగళహారతి ఇస్తే, ఆవిడ గంగాభాగీరథి సమానురాలు కాకుండా ఉండి హారతి ఇస్తే అప్పటి నుంచి అత్తయు కోడలు ఐకవచ్యంతో ఉంటారు. ఇవన్నీ శాస్త్ర నియమాలు. అందుకే కుడికాలు లోపల పెట్టి వాళ్ళు ఎక్కారు. ఎక్కారో లేదో ఆ పవిత్ర విమానం ఝామ్ అంటూ పైకి లేచిపోయిందట. ఆ విమానం పైకి లేస్తున్నప్పుడు అందులోంచి ఓం అనే పవిత్ర నాదం వచ్చింది. ఆ విమానం లోపల ఎంత బాగున్నదో, హాయిగా పడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, భోగాలు అనుభవించవచ్చు. అమ్మవారి లోకం నుంచి వచ్చిన విమానం కదా. ఆ విమానం ఎక్కి పైకి ఎగరడం మొదలెట్టారు.